హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో డ్రమ్ స్టిక్స్ ఎగ్ కర్రీ క్విక్గా, సింపుల్గా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి, లేదంటే కూర మధ్యలో పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్ ప్లేస్లో మీరు టమాటో ప్యూరీన్ అయినా వేసుకోవచ్చు. ఈ టమాటోస్ సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ములక్కాడలను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకుని 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నానండి. ఆ ఉడికించుకున్న ములక్కాడలను వాటర్తో పాటు కూరలో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ నేను 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. దానికి చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఈ ఎగ్స్ను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు, కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఆయిల్తో పాటుగా కూరలో వేసేసుకోవాలి. తరువాత ఒక్క 5 మినిట్స్ కూర అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా చేసుకునే డ్రమ్ స్టిక్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం జే స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.